నా కంటి పాప, నేను నీతో ఉన్నాను కదా అని ఆ కల్వరి శిలువలో రెండు చేతులు చాచి నీకోసం రక్తము చెంది, నీకోసం ముళ్ళ కిరీటం ధరించి, నీకోసం కొరడా దెబ్బలు పొంది, నీకోసం కల్వరి శిలువలో యాగముగ బలిగా మారిన ఆ యేసయ్య నిన్ను ఆహ్వానిస్తూ ఉండగా నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ బరువు అన్ని సమర్పించుకో. గతకాల జీవితములో నీకు జరిగిన అన్నిటి నుండి ఈ రోజు నీకు స్వస్థత కావాలి. నీ కన్నీరు తుడిచివేయబడాలి, నీ గాయము మానివేయాలి. ప్రభువు సన్నిధిలో ప్రార్థించు. నేనే తల్లి ద్వారా తండ్రి ద్వారా నీకు జన్మిచ్చిన దేవుడు నేనే, నీకు ఊపిరి పోసిన దేవుడు నేనే, దేవుడు నేనే నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు నేనే, దేవుడు నేనే నిన్ను నడిపించిన దేవుడు నేనే, దేవుడు నేనే నిన్ను ఓదార్చిన దేవుడు నేనే, దేవుడు నేనే నిన్ను బలపరిచిన దేవుడు నేనే, దేవుడు నేనే సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, నేనే నీ గాయా స్వస్థతపరచే జీవనదాయక దైవం, సృష్టించిన దైవం రక్షించిన దైవం, నేనే నీ గాయాలను స్వస్థత పరచి జీవనదాయక దైవం, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించు దైవం, వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం, నేనేను సృష్టించిన దైవం, నేనేను రక్షించిన దైవం, కోసం ప్రేమించేవారు ఎవరున్నారని ఆకలి దప్పికతో తిరుగుతూ ఉండే సజీవుడైన దేవుడు, ప్రేమ స్వరూపి అయిన దేవుడు నీ హృదయము మనస్సు తన ప్రేమతో నింపి
ఇక మీదట ఎవరి ప్రేమ కోసం నీవు ఏడవకుండా, ఎవరి ప్రేమ కోసం నీవు ఆకలి కొని, ఎవరి ప్రేమ కోసం దప్పికతో నీ జీవితం పాడు చేయకుండా, ఇంకా మోసపోకుండా ఆ దేవుని దగ్గర నుండి సంపూర్ణ ప్రేమను, తనవతీర ప్రేమను పొందుకో, పొందుకో. ఈరోజు ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, ప్రేమతో నింపటానికి, ప్రేమతో అభిషేకించటానికి, నిన్ను హత్తుకోవటానికి, నిన్ను మొత్తారి మొత్తారి ఆయనను చూస్తూ ఉన్నాడు. నేనే నిన్ను ప్రేమించు దైవం, నేనే నిన్ను లాలించు దైవం, పరచే జీవన దాయక దైవం, పరువు పోగొట్టుకుని మోసపోయి బరువుతో బాధతో బాధతో నీటితో కన్నీటితో చనిపోతే బాగుందని నువ్వు ప్రార్థిస్తూ ఉంటే ఆ ప్రభుత్వ సన్నదిలో నీ గుండెను మనస్సును హృదయమును సమర్పించుకో. ఆయన నిన్ను లాలించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఓదార్చి నీ గాయాలు స్వస్థపరుస్తాడు. జీవము సమర్థిగా ఇవ్వటానికి, ఆ జీవము నీకు ఇవ్వటానికి వచ్చిన యేసుని హత్తుకో, స్వీకరించుకో, ప్రార్థించుకో. పాలించు దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నేనే నిన్ను ప్రేమించే దైవం, నేనే నిన్ను పాలించే దైవం, నిన్ను నిరంతరం ఓదార్చు దైవం, నేనే నీ కన్నీరు తుడచి నిన్ను
దైవం రెండు చేతుల పైకి లేపి లేపి పడకోన బంగారు బిడ్డ నేనే దేవుడేగా పడకు నాకంటి పాప నీతో నేనున్నానుగా నేనే నిన్ను సృష్టించిన దైవం నేనే నిన్ను రక్షించిన దైవం నేనే నిత్రోవకు వెలుగై నిరంతరం నిన్ను నడిపించు దైవం సృష్టించిన దైవం రక్షించిన దైవం భయపడకున బంగారు పెద్ద నేనే దేవుడేగా నా వేదనలు నా భారము నా బరువు నా కన్నీరు నీ కల్పిస్తున్నమయ్యని రెండు చేతుల సాక్షి ఈ బిడ్డలని ఆదుకోమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి ఒక్కరి కన్నీరు ప్రతి ఒక్కరి బాధలను ప్రతి ఒక్కరి వేదనలు కొడమని ప్రార్థిస్తున్నామయ్యా యేసయ్యా ఈ ఆదివారం ఆదివారం నీ సన్నిధిలో ఒక్క బిడ్డ నీటితో నీరుతో ఏ బాధలతో ఏడుస్తూ ప్రార్థిస్తూ ఉండగా రెండు చేతులు చాచి భారమొచ్చే అలసి సొలసిన బిడ్డలారా నా ఎదుకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇవ్వగలను, నేను నీకు శాంతిని ఇవ్వగలను, నేను మీకు సమాధానం వస్తగదను అని పలికిన యేసయ్యా జీవము ఇవ్వటానికి ఆ జీవము సమర్థుగా ఇవ్వటానికి వచ్చి ఉన్నందుకు స్తోత్రమయ్యా. పాపులు పాపులు నీ దరికి చేరినప్పుడు చేరినప్పుడు వారి పాపము వారి అందించావయ్యా. చనిపోయిన చనిపోయిన వ్యక్తికి నూతన జీవించావయ్యా. వ్యభిచారి స్త్రీకి